సర్వాంతరవ్యామి దేవుని స్వరము. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ప్రార్థన. మహాఘనత వహించండి మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. ఈ వాక్యం ద్వారా, టీవీ పరిచర్య ద్వారా ఎంతమంది మీ యొక్క పరీక్షకులు మీ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, వారి కుటుంబాలను దర్శించి మీ వాక్యం ద్వారా ఆశీర్వదించి వర్ధలు చేయమని ఏ మనలో నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామన ప్రార్థించే వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైన పరలోక తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు, రాజ్యలక్ష్మి గారు, సుస్మిత రాజు చరణం, ఆయన ఊరు గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా. కావున ప్రేక్షకులు మరి సుస్మితారాజు యొక్క ఆరోగ్యం కొరకు, మరి వారికి అనుగ్రహించబడిన బాబు కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి వర్ధల చేయనుగాక, ఆమేన్. ఇదే మన అంశము, బీ రైట్, సరిగా జీవించుట అనే అంశమును గురించి మనము నాలుగవ భాగముగా ధ్యానించుకుంటున్నాం. గత వారం మూడవ భాగాన్ని మనము రోమాపత్రిక 1:18-23 వరకు మనం మూడవ భాగము ధ్యానించాం. మరి ఈరోజు మనము రోమాపత్రిక 1:24-32 వరకు నాలుగవ భాగముగా మనము ధ్యానించుకుని పోతున్నాం. బైబిల్ ఉన్నవారు మీ బైబిల్లో తీయండి. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1:24-32 వరకు మనము ధ్యానించుకుందాం. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అటు వారు దేవసత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమెన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించను. వారు స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులేరి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటి నొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. అటు వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై గుండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడు వారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులను, ఇటు కార్యములను అభ్యసించువారు, మరణమునకు తగిన వారను దేవుని విధిని వారు బావుగా ఎరిగిండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించున్నారు. ఈ భాగంలో పౌలు ఏమంటున్నారంటే, అన్యజనుల పాపములు మరి వారి యొక్క పాపముల ద్వారానే నిర్ధారించబడుతున్నాయి అని చెప్పి అంటూ ఉంటాడు. అయితే ఏ విధముగా నిర్ధారించబడుతున్నాయి? ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు
దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అటువారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఈ హేతువు చేత, ఏ హేతువు చేత అంటే, మరి జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన ప్రతి వస్తువును ఆలోచించుట వలన మరి దేవుడు ఒక మనుషుని ద్వారా ప్రపంచమును సృష్టించి మరి వారు ఏదైనా విధముగా ఏదో ఒక విధముగా ఆయన తడవులాడి కనుగొందురేము అని వారికి సరిహద్దులను, నిర్ణయ కాలమును, పులిమేరలను ఏర్పరిచి వారిని మరి తన్ను వెదకు నిమిత్తము ఆయన ఒక మనుషుని ద్వారా ఈ భూలోకమును సృష్టించాడు అని పౌలు చెప్పాడు. అపొస్తల కార్యములో 17:26-27 వచనాల్లో చెప్పాడు. కనుక ఈ హేతువు చేత, అనగా ఈ కారణం చేత, వారు తమ హృదయములో దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లుగా దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అయితే విగ్రహారాధన చేయువారు విగ్రహారాధన జరిగించినప్పుడు మనసు, ఆత్మ మాత్రమే కాకుండా శరీరములు కూడా పరస్పరము అవమానపరచబడుతున్నాయి. పరస్పరము అంటే ఒకరితో ఒకరు, స్త్రీ పురుషులు అనే దాని అర్థం. కనుక వారి వారి శరీరాలు కూడా ఈ విగ్రహారాధన వలన అపవిత్రమైపోతున్నాయి. దురాశలను అనుసరించి వారిలో దురాశ ప్రవేశించింది. యాకోబు పత్రిక 1:15 అంటున్నాడు, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. కనుక దురాశ, ఆశ ఉండొచ్చు, ఆశకున్న ప్రాణమును దేవుడు తృప్తిపరచువాడని 145వ కీర్తనలో చెప్పబడింది. ఆశ ఉండొచ్చు కానీ దురాశ, పెద్దలు ఏమంటారంటే దురాశ దుఃఖానికి చేటు అంటారు. అలా దురాశ పరులలో ఎవరెవరు ఉన్నారు బైబుల్లో, దురాశ చెందిన వారు ఎవరెవరు ఏమంటాం మనం? కయీన్ అంటాం, ఆ తర్వాత బిలాము అంటాం, ఆ తర్వాత ఆకాను అంటాం, ఆ తర్వాత ఇస్కరియోతు యూదా అంటాం, ఆ తర్వాత గెహాజీ అంటాం, ఆ తర్వాత అన్నా సప్పీరాలు అంటాం. ఈ విధంగా దురాశకు వారు లోనైనప్పుడు ఏం సంభవించింది వారికి? అలాగే ఉజ్జియారాజు దురాశ చేత దుఃఖానికి లోనయ్యాడు, కుష్ఠవ్యాధి ప్రవేశించింది నొసటి మీద. యాజకులు చేయవలసిన పని తాను చేయాలని ధూపం వేయడానికి ధూపవేదిక తీసుకొని పరిశుద్ధాలయంలో ప్రవేశించినప్పుడు అతడి నొసట కుష్ఠవ్యాధి పుట్టింది. రాజుగా దేవుడు అతన్ని నియమించింది రాజ్య పరిపాలన చేయడానికే కానీ దేవాలయమును అపవిత్రపరచడానికి కాదు. దేవాలయ సంబంధమైన ఆరాధనలు జరిగించడానికి దేవుడు అతన్ని ఏర్పాటు చేయలేదు. ఒక గోత్రాన్ని ప్రత్యేకించాడు, అది లేవీ గోత్రం. ఒక గోత్రమే వేరైపోయింది. అలాంటప్పుడు ఒక రాజు మరల ఆ పాత్రలో లేదా పనిలో ప్రవేశించవలసిన అవసరత దేవునికి ఎంతమాత్రము లేదు. కనుక దురాశ చెందిన వారిలో గెహాజీ ఉన్నాడు. నేను తీసుకునవద్దు అని పంపించి వేసిన ఆ కానుకలు నయమాను దగ్గర నుంచి తీసుకున్నావు గనక నేటి నుండి నీకు నీ సర్వసంతతికి కుష్ఠవ్యాధి
అంటుకొనుగాక. అప్పటి నుండి అతడు కుష్ఠరోగి అయి బయటికి వెళ్ళిపోయాడు అన్నది. వెంటనే మిర్యాములో ప్రవేశించింది దురాశ. మోషే మాత్రమే నాయకుడా, మేము నాయకులం కాదా అని సొంత అక్క సొంత అన్నయ్య మోషే మీద సణుక్కున్నారు ఒకసారి. అది సంఖ్యాకాండం 12 అధ్యాయాలు చూస్తాం. ఏం జరిగింది? మిర్యాంకి 7 దినములు పాళ్ళెము వెలుపట నివసించింది. తెల్లని కుష్ఠు రోగవ్యాధి పుట్టింది ఆవిడికి. కనుక దురాశ, నాయకత్వం విషయంలో దురాశ, ధనం విషయంలో దురాశ, ఆహార విషయంలో దురాశ, అలాగే దేవుని సొమ్ము విషయంలో దురాశ, ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన దురాశ ప్రవేశించింది. వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, హృదయముల్లో దురాశ ఉంది, హృదయంలో దురాశ ఉంది, దాన్ని కోవటెస్నెస్ అంటాం, తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దురాశతో పాటు ఏమి వస్తుంది అంటే అపవిత్రత వస్తుంది. ఇక్కడ అపవిత్రత వచ్చింది. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, దేవుని సత్యం అంటే దేవుని వాక్యమే సత్యము. యోహాను 17:17 ప్రభువా వారిని నీ వాక్యమునందు ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము, నేనే మార్గమును సత్యమును జీవమును. యేసు ప్రభు చెప్పాడు దేవుని సత్యము, దేవుని సత్యమును అసత్యమునకు మార్చి. అంటే దేవుని వాక్యాన్ని అసత్యము అంటే అబద్ధము. ఇక్కడ కొంతమంది దుర్బోధకులు కూడా కనపడుతున్నారు. దేవుని వాక్యాన్ని విభజించి చెప్పడంలో చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. దేవుని వాక్యాన్ని సరిగా విభజించలేక కల్ప్రిట్స్ అనగా భిన్నమైన బోధలు తీసుకొని రావడం. ఇక్కడ దేవుని సత్యాన్ని అసత్యమునకు మారుస్తున్నారు. వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా చెప్పకుండా వారి సొంత ఉద్దేశాలకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కనుక సొంత గైడెన్స్, స్వనిర్ణయాలు తీసుకుంటున్నారు. సౌలు అలాగే తీసుకున్నాడు, దారి తప్పిపోయాడు. కానీ దావీదు అలా తీసుకోలేదు. దేవుని నడిపింపును కోరుతున్నాడు. నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించుము అంటున్నాడు. నాకు ఆలోచన చెప్పి నన్ను నడిపించము, సత్య మార్గములో నన్ను నడిపించము, నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్పు అని నా 139వ కీర్తనలో అంటున్నాడు. భిన్నమైన బోధలు, భిన్నమైనటువంటి ఉద్దేశాలు. సత్యం ఒకటైతే వేరొక దాన్ని తీసుకొచ్చి గచ్చిపోత పోయడం, అంటించడం. దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. సృష్టికర్తకు ప్రతిగా. యిర్మీయా గ్రంథము 18వ అధ్యాయంలో ఒకరోజు దేవుడు యిర్మీయాతో మాట్లాడుతున్నాడు. నీవు పొద్దున్నే లేచి కొమ్మరి వాని ఇంటికి వెళ్ళు. అప్పుడు నేను ఉదయాన్నే లేచి కొమ్మరి వాని ఇంటికి వెళ్ళి తిని అతడు సారె మీద ఒక పాత్రను చేయుచుండెను. అంతలో ఆ పాత్ర విడిపోయి పగిలిపోయినందున అతడు వెంటనే మరలా దాన్ని తీసుకుని అదే సారె మీద ఉంచి పాత్రగా చేయుచుండెను. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు జిగటమన్ను నేను కుమ్మరిని. సారె మీద కుమ్మరి వాని చేతిలో పాత్ర ఉన్నట్లుగా ఇశ్రాయేలులారా మీరు నా చేతిలో లేరా
మీరు జిగటమ్మను నేను కుమ్మరిని అంటూ ఉన్నాడు సృష్టికర్త. ఆదికాండం మొదటి అధ్యాయంలో సృష్టికర్తను గురించి మనం చూస్తాం. దేన్ని దేవుడు సృష్టించాడు? మొట్టమొదటిగా వెలుగును చీకటిని, ఆ తర్వాత భూమిని ఆకాశమును, ఆ తర్వాత సముద్రమును, వృక్షములను, విత్తనములను, ఆ తర్వాత సూర్యచంద్ర నక్షత్రములను, ఆ తర్వాత జలచరములను, ఆ తర్వాత అడవి మృగములను, ఆ తర్వాత ఆకాశ పక్షులను, ఆ తర్వాత నరుణ్ణి. ఈ విధముగా దేవుడు 1వ దినము, 2వ దినము, 3వ దినము, 4వ దినము, 5వ దినము, 6వ దినమున సృష్టి చేసుకుంటూ వచ్చాడు. ఆయన సృష్టికర్త. అలాంటి సృష్టికర్తను మరచి జనులు సృష్టమును పూజించి సేవించిరి. సృష్టికర్తను మరచిపోయారు. తన్ను చేసిన దేవుణ్ణి, తన్ను రూపించిన దేవుణ్ణి, తన్ను కలుగజేసిన దేవుణ్ణి మరచిపోయి సృష్టమును పూజిస్తున్నారు. సృష్టము అంటే ఒకని చేత సృష్టించబడినది. కనుక ఈ సృష్టమును పూజిస్తున్నారు, వ్యర్థమైన వాటిని ఆరాధిస్తూ ఉన్నారు. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి మృగానికి, పక్షికి, జంతువులకు గుళ్ళు కట్టారు. సృష్టము అంటే దేవుని చేత కలుగ చేయబడినది. ఈగ దేవుడు, కప్పదేవుడు, తాంబేలు దేవుడు, ముసలి దేవుడు, ఏది కనపడితే అదే దేవుడు. గ్రీకులు ఈ విధముగా మరి అష్టారోతు దేవతలను, అష్టోదు దేవతలను, ఆకాశ నక్షత్రములను, నక్షత్ర ఆరాధన చేశారు. భూమిలో సృజించబడిన ప్రతి వస్తువును గ్రీకులు ఆరాధించారు, రోమన్లు ఆరాధించారు. రోమన్లు బహు భయంకరమైన విగ్రహారాధికులు. వాటి ముందు బలులు అర్పించేవారు, రక్తాన్ని చిందించేవారు. కనుక మీరు దేన్ని ఆరాధిస్తున్నారు? సృష్టమును పూజించారు, సేవించారు. పూజించి సేవించిరి. పూజించుట వేరు, సేవించుట వేరు. పూజించుట అంటే వర్షిప్. అసలు ఆరాధన అనేది దేవుని ఒక్కనికే వర్తిస్తుంది. యోహాను 4:24లో దేవుడు అంటున్నాడు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. ఎక్కడ ఆరాధన చేయకూడదట? యెరూషలేములోనైనను, ఈ పర్వతము మీదనైనను ఆరాధన చేయరు. కనుక పర్వతముల మీద ఆరాధన, యెరూషలేములో ఆరాధన. ఆ నపుంసకుడు అపొస్తలుల కార్యము 8వ అధ్యాయములో నపుంసకుడు యెరూషలేము ఆరాధనకు వెళ్ళి వస్తున్నాడు. కనుక వర్షిప్ అనగా ఆరాధన, అది దేవునికి ఒక్కనికే వర్తిస్తుంది. నిజమైన దేవుడు ఎవరైతే ఆయనకి వర్తిస్తుంది. ఇక్కడ నిజము కానటువంటి ప్రకృతి సంబంధమైన వ్యర్థ ఆరాధన జరుగుతుంది. ప్రకృతి సంబంధమైన నిర్జీవ వస్తువులను వీళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా దాన్ని ఆరాధిస్తున్నారు, రెండవదిగా సేవిస్తున్నారు. సేవించుట అంటే వర్షిప్ అండ్ హానరింగ్. ఇక్కడ దాని ఎదుట సాగిల పడుతున్నారు, మొక్కుతున్నారు, ప్రతి చోట మొక్కుతున్నారు. చెట్టుకి, పుట్టకి, చీమకి, పురుగుకి, బల్లికి, మిడతకి,
అన్నిటికీ మొక్కుతున్నారు. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. యుగముల వరకు మనకి ఎన్ని యుగాలు ఉన్నాయి? పితరుల యుగము, ధర్మశాస్త్ర యుగము, క్రైస్తవ యుగము. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. 26వ వచనంలో, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారు స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. ఇక్కడ 2 పదాలు వాడబడినవి. హిటిరోసెక్స్ అన్నాడు. ఇక్కడ హోమోసెక్స్, హిటిరోసెక్స్, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు, తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాడు. ఈరోజు మనం వార్తాపత్రిక చదివితే ఒక స్త్రీ అంటున్నది, నేను ఆమెను వివాహం చేసుకున్నాను అని కోర్టుకు వెళితే కోర్టు దాన్ని సమ్మతిస్తున్నది. మేమిద్దరము స్వలింగ సంపర్కులము, ఓకే చేసుకోండి అంటుంది. ఒక పురుషుడు వెళ్ళి ఒక పురుషుడిని వివాహం చేసుకొని మేము స్వలింగ సంపర్కులము, మా వివాహాన్ని ఆమోదించండి అంటే కోర్టు దాన్ని ఆమోదిస్తున్నది, ఓకే చేసుకోండి. ఇది ప్రకృతి విరుద్ధము. దేవుని వాక్యం అలా చెప్పడం లేదు. మోషే ధర్మశాస్త్రం అలా చెప్పలేదు. ఒక పురుషుడు స్త్రీ వేషం వేసుకునకూడదు, ఒక స్త్రీ పురుషుని వేషం వేసుకునకూడదు, పురుషునితో పురుషుడు శయనించకూడదు, అది అపవిత్రత, స్త్రీతో స్త్రీ శయనించకూడదు, అది కాముకత్వము అన్నాడు. దేవుడు ఒప్పుకోలేదు దాన్ని. పాత నిబంధనే ఒప్పుకోనప్పుడు కొత్త నిబంధన ఎలా ఒప్పుకుంటుంది? అందుకనే పౌలు అంటున్నాడు, కొట్టివేయబడేదే అంత ఘనముగా ఉన్నప్పుడు, కొట్టివేయబడినది ఇంకెంత ఘనముగా ఉంటుంది? కనుక ఇది ఒప్పుకోదు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. వారు స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. స్వాభావికమైన ధర్మం అంటే ఏంటి? ఒక స్త్రీ పురుషుని వివాహం ఆడాలి, అది స్వాభావికమైన ధర్మం. ఒక స్త్రీ స్త్రీని వివాహం ఆడకూడదు, అది స్వాభావిక విరుద్ధమైన ధర్మం. ఒక పురుషుడు స్త్రీని వివాహం ఆడాలి, కానీ ఒక పురుషుడు పురుషుణ్ణి వివాహం చేసుకునకూడదు, అది స్వాభావిక ధర్మం కాదు, స్వాభావిక విరుద్ధము అని చెప్పబడుతుంది. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావిక ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనవి చేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు, ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. ఈ రోమన్లు, గ్రీకులు వీళ్ళు హోమోసెక్సువాలిటీని, హిటిరోసెక్సువాలిటీని తీసుకొచ్చారు. అది ఆది కాండంలో ఉంది, లోతు దినాల్లో ఉంది. ఆది కాండం 19వ అధ్యాయంలో మనం చూస్తాం, లోతు దినాల్లో ఉంది. అందుచేతనే అగ్ని గంధకాలని ఆ సదమ గొమొర్రా పట్టణాల మీద దేవుడు కురిపించాడు, వాటిని నాశనం చేశాడు. అక్కడ మొక్క కూడా నేటికి మొలవకుండా చేశాడు, కూర మొక్కలైనా అక్కడ మొలవకుండా చేశాడు, సర్వనాశనం చేశాడు. ఇప్పటికీ మనవాళ్ళు చూపిస్తున్నారు టీవీలో, ఆ అగ్ని గంధకాలు ఆ ప్రాంతాల్లో గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఆ ఉప్పు స్తంభం అక్కడే నిలబడిపోయింది, లోతు భార్య. కనుక దేవుడు చేసినటువంటి ఆ ప్రతీకారం నేటికి మనకి అక్షరాలుగా, రుజువుగా కనబడుతుంది. ఎందుకని? సదమ గొమొర్రా పట్టణాల మీద
దేవుడు అగ్ని గంధకాలను కుమ్మరించాడు, కురిపించాడు. వాళ్ళు ఈ పనులే చేశారు. అతను లోతు అసలు సదమాకి వెళ్ళటమే తప్పు. అతడు ఆ రాత్రి గుహలో ప్రవేశించినందున తన ఇద్దరు కుమార్తెలు అతనికి త్రాగించి, మద్యాన్ని త్రాగించి, ద్రాక్షారసం త్రాగించి, తండ్రితో శయనించి పిల్లలను కని ఒకతేమో అమ్మోన్ అనే పేరు పెట్టింది, రెండవదేమో మోయాబు అనే పేరు పెట్టింది. అందుకనే దేవుడు ఏమన్నాడు, సంఖ్యాకాండము 10వ అధ్యాయంలో అమ్మోనీయుడైనను మోయాబీయుడైనను యెహోవా సమాజములో చేరకూడదు, వాడు రానియద్దు అన్నాడు. వాడు నిషేధించబడిన వాడు లోతే, అయినా సరే రానివ్వలేదు. కనుక దేవుడు విధించిన ధర్మమునే మనము అనుసరించాలి. వేరొక నియమాన్ని అనుసరించడానికి వీల్లేదు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించినటువంటి పరలోక తండ్రి, ఇంతవరకు చెప్పబడిన వాక్యమును విన్న మరి ప్రేక్షకులను 30 అంతులుగా 60 అంతులుగా అభిషేకించి వాక్యము ద్వారా నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని ఎదురుండి వచ్చే అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి భూలోకమందున్నటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇప్పుడు ప్రభు వచ్చే వరకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం నాశనం, యేసు నామమునకి సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని చిత్తమైతే మరలా వచ్చే వారము ఇదే సమయానికి ఇక్కడే ఈ కార్యక్రమం ద్వారా కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.